ముస్తాబాద్ మండల కేంద్రంలో మొదటి కరోనా కేసు నమోదవడంతో గ్రామ ప్రజలు అలర్ట్ అయ్యారు. ముద్దం సాధికరణ్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని, కరోనా లక్షణాలు ఉంటే స్వచ్ఛందంగా సమాచారం అందించాలని, కరోనా పాజిటివ్ ఉన్న ఏరియాలో ఇంటి నుండి బయటకు ఎవరూ రావద్దని, బాధితుడి ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్పై వాట్సాప్లో సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియాలో వచ్చిన వాటిని ప్రజలు ఎవరూ నమ్మవద్దని వారు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు, వార్డు సభ్యులు సత్యం, సతీష్, గ్రామ పంచాయతీ ఏవో రాజరెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ గ్రామంలో ముస్తాబాద్ విలేజ్లో కరోనా పాజిటివ్ ఒక వ్యక్తికి వచ్చింది అంతే. ఇంకా మిగతా వాళ్ళకి కూడా చాలా మందికి వచ్చిందని స్ప్రెడ్ చేస్తున్నారు. అది చాలా అసత్య ప్రచారం చేస్తున్నారు. అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి ఎవరు కానీ ఫాల్స్ న్యూస్ ఏమైనా స్ప్రెడ్ చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడు ఈ ఒక్క కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళకి 1 కిలోమీటర్ పరిధిలో అన్ని షాప్స్ అని రెడ్ జోన్ కింద ప్రకటించేసి అన్ని షాప్స్ అని క్లోజ్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఎసెన్షియల్ కమాడిటీస్ ఏమైనా ఉంటే ఒక ప్లేస్లో స్కూల్ దగ్గర పెట్టేసి, కూరగాయలు కానీ ఎసెన్షియల్ కమాడిటీస్ ఏమైనా ఉంటే అక్కడ పెట్టేసి, ఇంకా ఏమైనా ఎమర్జెన్సీ పనులు ఇట్లా ఉంటేనే బయటికి రావాలి. మరి ప్రతి ఒక్కరు కంపల్సరీ మాస్కులు ధరించాలి. ఇప్పుడు ఈ వ్యక్తితో పాటు ఇంకా ప్రైమరీ కాంటాక్ట్స్ మాకైతే ఒక 11 మెంబర్స్ దొరికిళ్ళు, సెకండరీ కాంటాక్ట్స్ కూడా దొరికిళ్ళు. వాళ్ళని అందరినీ హోమ్ క్వారంటైన్ చేస్తున్నాం. ఇంకా ట్రేస్ కానీ వ్యక్తులు అంటే వాళ్ళే కొంచెం స్వచ్ఛందంగా బయటకు వచ్చేసి వాళ్ళే 14 డేస్ హోమ్ క్వారంటైన్లో ఉండాల్సిందిగా మనవి. లేదు, ఈయనకు సిమ్టమ్స్ ఏం లేవు, సో ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఈయన ఇప్పుడు ఇంట్లోనే పెట్టి స్టేట్మెంట్ చేస్తున్నాం. ఈ సిమ్టమ్స్ ఏమైనా డెవలప్ అయిన తర్వాత మేము దాని తగ్గట్టు అనుగుణంగా మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఎవరు ప్రజలు ఎవరు భయాందోళన అవసరమేం లేదు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా అతడు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ లేదు అయినా కూడా స్వగ్రామంకి రావడం జరిగింది. తనే సొంతంగా కూడా నిజంగా కూడా అందులో గొప్ప విషయం ఏంటంటే తనే సొంతంగా పోయి ఏమైనా ఇబ్బంది ఉందా అని టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ లక్షణాలు వచ్చినాయి. ఇప్పుడే డాక్టర్ గారు కూడా పూర్తిస్థాయిలో పరిశీలించి ఇంకా పెద్ద కేసు సివియర్గా ఏం లేదు, ఇప్పుడే కొద్దిగానే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదని చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము ఎవ్వరు కూడా భయం అవసరం లేదు. గౌరవ డాక్టర్ గారు సంజీవరెడ్డి గారు, గౌరవ ఎస్ఐ గారు లక్ష్మారెడ్డి గారు, అలాగే వైద్య సిబ్బంది, మా ముస్తాబాద్ వార్డు సభ్యులు నేను స్వయంగా రావడం జరిగింది. దీనికి నిన్నటి నుంచి కూడా ముస్తాబాద్ మండలంలోని ప్రజలు, యువకులు అందరూ కూడా చాలా భయభ్రాంతులు గురవుతున్నారు. దయచేసి వాట్సాప్లలో వెంటనే మీకు ఫార్వర్డ్ రాగానే మళ్ళీ మీరు కూడా మీకు మెసేజ్ రాగానే ఫార్వర్డ్ చేయకండి. ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినారు, అనవసరమైన విషయాలు చెప్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. మళ్ళీ మీరు అనవసరంగా ప్రజలను భయభ్రాంతులు చేసి మీరు కూడా కేసులకు గురి కావద్దు. ఇది మనం కూడా రోజు మన ఫోన్ వాయిస్లో వింటున్నాం. కరోనా వచ్చేంత మాత్రాన మనం అది తక్కువయ్యే రోగం కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా ఉందాం. వచ్చిన వారికి తక్కువైంది సరే, మనం రాకుండా జాగ్రత్త ఒక్కరికే వచ్చింది మండలంలో. దాన్ని కూడా మేము గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం, గౌరవ డాక్టర్ల దృష్టికి తీసుకుపోయినాం, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. దాన్ని జాగ్రత్తగా నయం చేస్తామన్నారు. ఇప్పుడు మేము స్వయంగా ఆ పేషెంట్ ఇంటి దగ్గరికే వచ్చాము. ఆ పేషెంట్ ఇల్లు అంతా కూడా రోజు ఏమేం చేయాలో వైద్య సిబ్బంది తగు జాగ్రత్త తీసుకుంటారు. ఇక్కడ కూడా ఈ పేషెంట్ ఎవరైతే మనం వచ్చిందో ఇళ్ళ నుండి అందరు కూడా అత్యవసరమైతే ఇందాక మా అధికారులు చెప్పినట్టు ఎమర్జెన్సీ అయితేనే బయటకు రండి. ఇక్కడ ముస్తాబాదం కూడా మనం కాపాడుకునేందుకు కూడా పనిచేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎస్ఐ గారు చెప్తారు 12 గంటల నుంచి కూడా ఒక 5-6 రోజులు పూర్తి స్థాయిలో బంద్ పెట్టుకుందాం. ఎమర్జెన్సీ మెడికల్ షాప్లో 1-2 కిరాణా షాపులు ఉంటే తప్ప కానీ పెద్ద అర్జెంట్ లేదు. ఇది ఎందుకంటే ఉంటే కూడా మీ ఏమన్నా ఉంటే తీసుకోండి. ఎవరు కూడా ఎలాంటి భయాందోళనలు చేసినద్దు. ఈ వాట్సాప్లో వచ్చే మెసేజ్ మాత్రం అస్సలు నమ్మద్దు.